వోచసా గ్రూప్ అందరి ఆదరాభిమానాలను విశ్వసనీయతను పొంది అంచెలంచెలుగా ఎదిగిన రియాలిటీ సంస్థ. ఈ రోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు, ఎందుకంటే ఒక సామాన్యమైనటువంటి సమాజంలో అత్యంత వెనుకబడినటువంటి నాయ బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఎంతో పవిత్రమైనటువంటి మహోన్నతమైనటువంటి ప్రపంచ చరిత్ర కలిగినటువంటి టీటీడీ పాలకవర్గంలో ఈరోజు పాలకుడిగా నాకు ఈ అవకాశం కల్పించడము ఎంతో ఈ మేము రుణపడినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎంతోమంది పాలకులు ఉన్నారు. ఈరోజు అటు తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ నాయి బ్రాహ్మణ్ ముఖ్యమంత్రులు ఉన్నా కానీ ఏ నాయి బ్రాహ్మణ్ కూడా ఇంత అవకాశం కల్పించినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు సమాజ సేవ చేసేటటువంటి నాయి బ్రాహ్మణులు, అదే టీటీడీలో దాదాపు 3,000-3,500 మంది నాయి బ్రాహ్మణులు వృత్తి పని చేస్తూ ఉన్నా కానీ వాళ్ళ సమస్యలు చర్చించడానికి ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి విధంగా ఈరోజు సేవకులుగా కుల వృత్తిలో ఉన్నటువంటి మమ్మల్ని పాలకులు చేసి పాలకవర్గంలో అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయబ్రాహ్మణులు అందరం కూడా మేమందరం కూడా రుణపడి ఉంటాము. ఎందుకంటే సామాజిక మార్పు, ఈరోజు అన్ని సామాజిక వర్గాలు అభివృద్ధి చెందాలంటే తప్పకుండా పాలనలో ఉండాలి. ఎంతసేపు బానిసలుగా వృత్తిదారులుగా వృత్తితో ఉండడమే కాదు, పాలకులుగా ఉన్నప్పుడే ఆ సమస్యలు చర్చించి ప్రతి ఒక్క సామాజిక వర్గం కూడా అభివృద్ధి చెందాలని కాంక్షించినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు అటువంటి ముఖ్యమంత్రి గారు ఎంతో ఒత్తిడి టీటీడీ పాలకవర్గంలో భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ఎన్ని ఒత్తిడులున్నా ఏ స్థాయి నాయకత్వాలు కోరినా కానీ ఈరోజు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఒక సామాన్యమైనటువంటి చిన్న కులానికి చెందినటువంటి నాకు ఈరోజు పాలకవర్గంలో అవకాశం కల్పించాడంటే ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత చిత్తశుద్ధితో సామాజిక అభివృద్ధి అన్ని వర్గాల అభివృద్ధి చెందాలని కోరి ఇచ్చారో మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాన్ని నాకే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 లక్షల ఆదాయం మించినటువంటి ప్రతి దేవాలయంలో దాదాపు 1180 దేవాలయాల్లో పాలకవర్గంలో నాయబ్రాహ్మణులని నాయకుల్ని చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయబ్రాహ్మణులందరం కూడా రుణపడి తప్పకుండా ఆయన కోరిక మేరకు రాబోయే ఎన్నికల్లో ఒక మీడియా సంస్థగా ఈ రాష్ట్రంలో దాదాపు 2 లక్షల బార్బర్ షాపుల్లో 4 లక్షల మంది వృత్తిదారులుగా ప్రతి ఒక్కరు మా దగ్గరికి వస్తూ ఉంటారు. ఈ సమాజం మార్పు కోసం జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి సేవ సంక్షేమాలన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకుపోయి వచ్చే ఎన్నికల్లో ఆయన కోరిక 175కు 175 గెలుపులో నాయబ్రాహ్మణులుగా మేము కీలక పాత్ర వహిస్తామని కూడా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా దీనికి సహకరించినటువంటి నేను ఈరోజు నాకు పాలకవర్గంలో అవకాశం కల్పిస్తే దానికి సహకరించినటువంటి గౌరవ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, అప్పిరెడ్డి అన్న గారు కానీ, మా పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి గారు కానీ, మా నాయకుడు సురేష్ అన్న గారు కానీ, ఈరోజు మన డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కానీ, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా అందరికీ పెద్దన్న అయినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారు కానీ, మీరందరికీ కూడా జీవితకాలం రుణపడి కృతజ్ఞతగా ఉంటానని కూడా మీ ద్వారా తెలియజేస్తాను.